టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమ్ నేను చూసే ఉంటారు అదనమాట. సో హానెస్ట్గా నేను నా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. రివ్యూ అంటే ఏం లేదు, నేను యూజ్ చేస్తున్నాను, నాకు సూట్ అయింది, నాకు నచ్చింది, బాగుంది అనిపించింది, అదే మీతో చెప్పాలనిపించింది అంతే. ఇదేంటంటే యావ్ విలేజ్లో వాళ్ళు ఫాలో అవుతారనమాట, అక్కడ ఉన్న ఉమెన్స్ అందరూ కూడా. అది ఒక లాంగ్ హెయిర్ విలేజ్గా రికార్డులోకి వచ్చిందంట 2002లో అనుకుంటా. సో అప్పటి నుంచి చాలామంది విజిటర్స్ అక్కడికి చూడడానికి వెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా రైస్ వాటర్ అని చెప్పి వీడియోస్ వస్తున్నాయి కదా, ఆ రైస్ వాటర్ అనేది ఆ యా విలేజ్ నుంచి వచ్చాయన్నమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉమెన్కి కూడా చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది. బాగా ఓల్డ్గా ఉన్న ఆవిడకి కూడా అసలు వైట్ హెయిర్ అనేది సింగిల్ వైట్ హెయిర్ ఉండదంట, బ్లాక్గా చాలా లాంగ్గా హెయిర్ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈమెకి చాలా షార్ట్ హెయిర్ ఉంది, ఈమె హెయిర్ గ్రోత్ కోసం చెప్తుంది ఏంటి అని. సో నాది కూడా లాంగ్ హెయిరే, కట్ చేశాను, చెప్పుకోవాల్సి వస్తుంది. సో కట్ చేస్తాను అనమాట నేను, అది కూడా క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయడం కోసం. నేను అది చెప్పాలి అనుకోలేదు యాక్చువల్గా, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఆయిల్ వీడియోలో నేను కట్ చేసిన హెయిర్ కూడా చూపించాను మీకు, లెంత్ ఎంత అని చెప్పి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇదిగోండి నేను కట్ చేసిన హెయిర్. ఇప్పుడైతే నేను ఇది బయటికి తీలాను, నేను ఆయిల్ వీడియో ఒకటి మీకు పోస్ట్ చేశాను కొన్ని డేస్ బ్యాక్. కావాలంటే నా వీడియోస్లో ఆయిల్ వీడియోలో చూడొచ్చు మీరు. నేను కట్ చేసిన హెయిర్ లెంత్ కూడా మీకు చూపించాను. సో లెంతీగానే ఉంటుంది, బాగా లెంతీ హెయిరే కట్ చేశాను. బట్ ఇప్పటి వరకు రీజన్ అయితే నేను ఎవరికీ చెప్పలేదు, ఈవెన్ మా అమ్మగారు కూడా చెప్పలేదు అనమాట. సో తిడుతూ ఉంటారు మా అమ్మగారు కూడా, షార్ట్ హెయిర్ అయిందని. యాక్చువల్గా నాకు కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం. అండ్ బాధపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదండి, మనకి ఈజీగా పెరిగేది ఒకటి ఫ్యాట్, రెండు హెయిర్ అనమాట. కాకపోతే దానికి కొంచెం హెయిర్ పెరగాలి అంటే, ఫాస్ట్గా పెరగాలి అంటే రెమెడీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి బాడీ హెల్దీగా ఉండాలి అన్నా, స్కిన్ బాగుండాలి అన్నా, కొన్ని నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఎనర్జీ కోసం అని చెప్పి. ఒకటే ఉండదు కదా, అంటే ఒక ఎనర్జీకి కొన్ని నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, స్కిన్ కోసం కొన్ని నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, అలాగే హెయిర్ గ్రోత్ కోసం కూడా కొన్ని నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి. అంతేగాని హెయిర్ వదిలేసి ట్రై చేయకుండా లేజీగా వదిలేసి ఆయిల్ రాసేసి జస్ట్ హెడ్ బాత్ చేసేసి నాకు హెయిర్ గ్రోత్ అవ్వటం లేదు, ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు అనుకుంటే కాదు కదా అనమాట. మన అవైలబిలిటీ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కదానికి కూడా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయండి. సో అన్నీ ట్రై చేయాలి. ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు, ఏది ట్రై చేయాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్ని హెయిర్కి ట్రై చేయండి. మీకు ఏది సూట్ అవుతుందో అది బాగా ట్రై చేయాలి. అండ్ హెయిర్ కేర్ తీసుకుంటే ఈజీగానే పెరుగుతుంది హెయిర్. అండ్ ఇంటేక్ కూడా మనం తీసుకునే ఫుడ్ కూడా బాగుండాలి. సో అదనమాట హెయిర్ కోసం. అందుకే నేను భయపడకుండా హెయిర్ కట్ చేశాను. సో నాకైతే నమ్మకం ఉంది, నా హెయిర్ మళ్ళీ 2 ఇయర్స్లో నాకు బ్యాక్ వచ్చేస్తుంది. నేను ఎంతైతే కట్ చేశానో అంత లెంత్ అయితే నాకు 2 ఇయర్స్లో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ నేను కట్ చేసింది అయితే బాయ్ కట్ చేశానండి. అసలు ఈవెన్ ఇలా కిందకి కాదు కదా, బాయ్స్ కట్ ఎలా ఉంటుంది అంతే అక్కడికి కట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కట్ చేశాను, అసలు ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ పోనీటెయిల్ కానీ వచ్చేది కాదు. అలాంటిది ఈవెన్ నేను జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేశాను, స్ట్రైట్నింగ్ కానీ ఏమీ చేయలేదు, ఈవెన్ కూంబ్ కూడా చేయలేదు. సో నా హెయిర్ లెంత్ అయితే ఇప్పుడు ఇంత ఉందన్నమాట, నాది కర్లీ హెయిర్. నేను కట్ చేసిన హెయిర్ అయితే ఇదనమాట. ఇదేంటంటే ఇంకా నేను కూమ్ చేయలేంది, ఇదేంటంటే కూమ్ చేసి పెట్టుకుంది. బయటకు అయితే నేను ఇప్పుడు తీయను అనమాట, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. నేను కొన్ని అంటే కొన్ని చూశాను, పైపైన చూసి కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత తెలిసింది ఒకటి వాష్ చేయాలి, అంటే వాష్ చేసే కట్ చేశాను నేను. ఒకటి వాష్ చేయాలి, సెకండ్ వన్ ఏంటంటే ఎంత లెంత్ ఇంతే లెంత్ ఉండాలి అన్న రూల్ ఉంటుంది, అంటే ఒక 5 ఇంచెస్కి కొంచెం ఎక్కువ ఉండాలి అలా ఉంటుంది. బట్ నాదైతే చాలా లెంతీగా ఉంది. సో అదనమాట వాళ్ళు అడిగిన దానికంటే. అండ్ దాని తర్వాత కూమ్ చేసి ఉండాలి, అండ్ ప్రాపర్గా కూమ్ చేసి అది 4 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క జిప్ లాక్లో పెట్టాలి. సో అదనమాట చాలా రూల్స్ అని ఉన్నాయి, దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నాము. సో అది వీలైతే కనుక డెఫినెట్గా నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట. మేబీ కొంచెం ఒక 2-3 వీక్స్ అలా పడుతుంది. సో ఆ రూల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత, సో ఇదైతే నేను కూమ్ చేసి ప్రాపర్గా రోల్ చేసి పెట్టాను. బట్ రిమైనింగ్ హెయిర్ ఏదైతే ఉందో అది నేను ఇంకా కూమ్ చేయాలన్నమాట. సో ఇదైతే ఒక 2 పార్ట్స్, ఇదొక 2 పార్ట్స్, ఈ 2 పార్ట్స్ కూడా నేను చేయాలి. సో అది నా హెయిర్ స్టోరీ అయితే.
సో అదనమాట నా షార్ట్ హెయిర్కి. సో నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగా నేను నాకు రెమెడీస్ అన్నీ తెలుసు, ఏ ఆయిల్ యూజ్ చేయాలో తెలుసు. అండ్ ఫ్రంట్ హెయిర్ కూడా నేను బాగా లాస్ అయ్యాను లాస్ట్ ఇయర్. సో అదంతా కూడా నాకు ఇప్పుడు రీగ్రో అవుతుంది అనమాట. ఈ షార్ట్ హెయిర్ ఉన్నదంతా కూడా చాలా రీగ్రోత్ అయ్యి బ్యాక్కి వచ్చేసింది అండ్ మళ్ళీ కూడా రీగ్రోత్ అవుతుంది. అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను, ఒక సెరమ్ నేను యూజ్ చేస్తున్నానని చెప్పి. జోజోబా ఆయిల్ ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి, సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను, హెయిర్ సిరమ్ అని చెప్పి. సో ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే. ఇప్పుడైతే యా విలేజ్ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతారో రైస్ వాటర్, అది మీకు ఆ ప్రాసెస్ నేను ఎలా చేశాను, ఎలా హెయిర్కి అప్లై చేస్తారు వాళ్ళు, సేమ్ అలాగే నేను కూడా అప్లై చేస్తాను. సో రైస్ వాటర్ అనేది ఆ యా విలేజ్ నుంచి అలా వచ్చిందనమాట. సో ఇది బాగా వర్క్ చేస్తుందండి, బట్ కాకపోతే కొంచెం ప్రాసెస్. సో అదనమాట ఇవాళ వీడియోస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను బౌల్లోకి, మీ ఇష్టం, మీరు 1 కప్ 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. ఎనీవేస్ మనం రైస్ని దోశల కింద యూజ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ నేను రైస్ని 1-2 టైమ్స్ వాష్ చేసుకున్నాను బాగా. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 3 కప్స్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అది అంతకంటే ఎక్కువైతే ఏంటంటే మనకి కొంచెం చిక్కగా రావాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను నైట్ అంతా అలా మూత పెట్టి వదిలేసాను అనమాట. మీరు కావాలంటే మార్నింగ్ కూడా సోక్ చేసుకోవచ్చు, మార్నింగ్ టు నైట్. నేనైతే నైట్ అంతా వదిలేసాను, అది నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా అవి నాన్తాయన్నమాట. అప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువసేపు మనం అలా స్క్వీజ్ చేసుకుంటే ఆ రైస్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా వాటర్లోకి వస్తాయన్నమాట. కొంచెం అలా మనం రైస్ని కలుపుతూ క్లీన్ చేసుకుంటూ ఆ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం ఏదైతే సోక్ చేసామో 3 కప్స్ వాటర్ ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకంతకంటే ఎక్స్ట్రా వాటర్ మనం యాడ్ చేయకూడదు. సో అలా బౌల్లోకి నేను వాటర్ తీసుకున్నాను. అందులోకి మీ దగ్గర ఏ ఆరెంజెస్ అయినా పర్వాలేదు, స్మాల్ ఆరెంజెస్ అయినా పర్వాలేదు, బిగ్ ఆరెంజెస్ అయినా పర్వాలేదు, బట్ లెమన్ పీల్స్ అయితే వేసుకోవద్దు. నేనైతే ఫస్ట్ 4 తీసుకున్నాను, బట్ 3 ఆరెంజెస్ పీల్సే సరిపోతాయి అనిపించింది. సో ఒకసారి అలా స్పూన్తో కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది మూత పెట్టుకొని, అంటే మనకి పొంగొచ్చే వరకు అనమాట. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే మనకి ఆరెంజెస్ పీల్స్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ ఆ రైస్ వాటర్లోకి వెళ్తాయన్నమాట. సో అలా ఆఫ్ చేసిన తర్వాత పక్కకు తీసేసుకోండి. నేనైతే ఒక 5 డేస్ వదిలేసాను, అలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, టచ్ చేయలేదు. అలా వదిలేసిన వాటర్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మీకు నేను యావ్ విలేజ్ని చూపిస్తానమాట. సో ఇదే యావ్ విలేజ్ అంట. ఇది 2002లో రికార్డులోకి ఎక్కిందంట, అప్పుడు గుర్తించారంట. అంటే ఇక్కడ రెపెంజెల్స్ హెయిర్ అందరికీ ఉంటుందని చెప్పి. ఈవెన్ ఓల్డ్ ఉమెన్కి కూడా సింగిల్ వైట్ హెయిర్ అనేది ఉండదంట. వీళ్ళు ఇదే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట, వాళ్ళ అంటే పురాతనం ఎప్పటి నుంచో కూడా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుండి ఇదే ఫాలో అవుతున్నారంట. రైస్ వాటర్ని వాళ్ళు 1.5 మంత్ హాఫ్ మంత్ వరకు రైస్ని ఇలా బాయిల్ చేసి అందులో ఆరెంజ్ పీల్స్ వేసి వదిలేస్తారంట. ఇది ఒక ఫెస్టివల్ అంట, ఎవ్రీ ఇయర్ వీళ్ళకి జరుగుతుందంట, మార్చిలో ఎప్పుడో అండి. సో చాలా కంట్రీస్ నుంచి విజిటర్స్ చూడడానికి వస్తారంట వీళ్ళ హెయిర్స్ని. అండ్ ఆ రోజు ఒక 18 ఇయర్స్ గర్ల్ హెయిర్ కూడా కట్ చేస్తారంట. మరి అదంతా నాకు ఐడియా లేదు. సో కట్ చేయడం అయితే నేను చూశాను. అలా కట్ చేసి ఆ అమ్మాయి హెయిర్ అంటే మేబీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గ్రోత్ అవుతుందని చూపిస్తారేమో, ఐ థింక్, నాకైతే ఐడియా లేదు. సో అలా కట్ చేస్తారంట ఫెస్టివల్ రోజున. సో ఇలా అందరూ ఆ హెయిర్ని ఆ రైస్ అండ్ ఆరెంజ్ పీల్ వాటర్లో ముంచి అలా ముడి వేసుకొని ఒక 30 మినిట్స్ ఆగిన తర్వాత ఆ రివర్లో వాష్ చేసుకుంటారంట. సో అది వాళ్ళ రైస్ వాటర్ స్టోరీ అయితే. సో సేమ్ అలాగే నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను అన్నమాట. జస్ట్ ఆ ఆరెంజ్ అండ్ రైస్ వాటర్లోకి మన హెయిర్ని పెట్టి అలా కూమ్ చేస్తూ ఉండాలి. అండ్ కూమింగ్ ఎప్పుడు అంట, మనం టాప్ నుంచి కాకుండా జస్ట్ చిగుల నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయాలంట. మనం నార్మల్గా పైనుంచి కూమ్ చేస్తాం కదా, బట్ చిగుల నుంచి కూమ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలంట. సో అదంట కరెక్ట్ పద్ధతి అయితే కూంబింగ్కి, బట్ అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పుడు మనం పైనుంచే కూమ్ చేస్తాము. అలా ఒక 15 మినిట్స్ ఆ రైస్ వాటర్తో నా హెయిర్కి మసాజ్ చేశాను, కాసేపు కూంబింగ్ కూడా చేశాను. దాని తర్వాత నేను కొంచెం పైకి అలా ముడి వేసుకొని క్లిప్స్ పెట్టేశాను. సో అదనమాట యా విలేజ్ వాళ్ళ రైస్ వాటర్ స్టోరీ అయితే. మీకు ఒకవేళ అలా బౌల్లో పెట్టుకొని ఫ్రంట్కి హెయిర్ అంతా వేసుకొని చేసుకునే వీలు టైము లేకపోతే ఇలా మీరు స్ప్రే బాటిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట హెయిర్ మీద. ఇవైతే నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను, $2 for $1. అండ్ ఇది మా పాప కోసం అనమాట పక్కకు తీసాను.
అండ్ ఇప్పుడైతే నేను ఇలా ముడి వేసుకున్నాను కదా, అట్లీస్ట్ నేనైతే ఇది ఒక 30 మినిట్స్ వదిలేస్తాను. అండ్ మనం ఇది పెట్టే ముందు ఆల్రెడీ చెప్పాను కదా, హెయిర్ వాష్ చేసుకొని పెట్టాలి. నేను ఆల్రెడీ హెయిర్ వాష్ చేసుకున్నాను, అంటే హెడ్ బాత్ చేయాలి షాంపూతో. షాంపూ చేసుకున్న తర్వాత పెట్టాలి. అండ్ ఇది పెట్టిన తర్వాత షాంపూ అయితే యూజ్ చేయకూడదు. షాంపూ చేస్తే ఏంటంటే దీనిలో ఉన్న ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అన్నమాట. మనం షాంపూ చేస్తే దీనిలో ఉన్నది మన హెయిర్కి అలా పట్టాలి ఉండాలి అంటే మనం జస్ట్ వాటర్ వాష్ చేస్తే సరిపోతుంది. సో నేనైతే ఒక 30 మినిట్స్ ఉంచుకుంటాను. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. సో అదనమాట, 30 మినిట్స్ తర్వాత నా హెడ్ బాత్ కూడా అయిపోయింది. ట్రై చేయండి. ట్రై చేస్తే నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అదనమాట యావ్ విలేజ్ రైస్ వాటర్ స్టోరీ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.